వెల్కమ్ టు సింపుల్ తెలుగు హౌస్ వైఫ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సోమవారం రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మౌనిత ఇంటికి వచ్చి తన బాబు బాలశాలకి అందరినీ ఆహ్వానిస్తుంది కదా ఎవరు తన మాట పట్టించుకోరు కానీ దీప మాత్రం అయ్యో మౌనిత ఎందుకు రాము అందరినీ ఒప్పించి తప్పకుండా వస్తాం సరేనా సరే నేను గుడికి వెళ్తున్నాను నువ్వు కూడా వస్తావా ఈరోజు నా పుట్టినరోజు కదా అనంగానే అందుకే వచ్చాను కదా దీపక్క అని చెప్పి అంటూనే దీప ప్రవర్తన దీప మాటలు తనకి వింతగా అనిపిస్తాయి ఏంటి దీపలో ఇంత ధైర్యంగా మాట్లాడుతుంది ఏంటి నాకే కౌంటర్ ఇస్తుంది నేను జలకివ్వాలని వస్తే నాకే కౌంటర్ ఇస్తుంది అని చెప్పి సరే దీప నాకు చాలా పనులున్నాయి ఎందుకంటే బారశాల ఏర్పాట్లన్నీ చేయాలి కదా రేపే కదా కార్తీక్ నువ్వు తిట్టినా కొట్టినా ఖచ్చితంగా నువ్వు రావాలి అలాగే ఆంటీ అంకుల్ ఆదిత్య శ్రావ్య అందరూ రావాలి నాకు చాలా పనులున్నాయి అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోతుంది ఇక దీప బాయి మౌనిత రేపు కలుద్దాము అని చెప్పి అంటుంది వచ్చిన ఇక మౌనితని పిల్లలిద్దరూ చూస్తారు పిల్లలిద్దరి వైపు సీరియస్ గానే చూస్తూ ఏంటి అని చెప్పి అంటుంది కానీ వాళ్ళిద్దరూ పలకరు ఇక మౌనిత కార్ వెళ్ళిపోతుంది వెళ్లిపోతుంది నుండి డాక్టర్ బాబు గుడికి వెళ్తాను అయినా మీరు వస్తానన్నారు కదా రారా అని అడుగుతుంది దీపా అనంగానే ఓ మీరు నాకు చెప్పకుండా రెండు సార్లు గుడికి వెళ్ళారు ఇప్పుడు మీకు చెప్పే వెళ్తున్నాను అని చెప్పి అత్తయ్యా గుడికి వెళ్ళి వస్తాను అని చెప్పి ఇక గ్యాప్ ఇచ్చి మాట్లాడంతో నేను రానా అనంగానే అదేంటి అత్తయ్య పిల్లలు కూడా ఉన్నారు కదా మీరెందుకు భయపడుతున్నారు వెళ్తాను అని చెప్పి బయటికి వచ్చి ఇక కార్లో గుడికి బయలుదేరుతారు పిల్లలు అలాగే దీప ఇక వారణాసి అక్క గుడిలో అయిపోయాక ఏదో పని ఉందన్నావు అనంగానే అవున్రా వారణాసి గుడిలో ముందు దర్శనం అవ్వాలి ఈ దీప పుట్టినరోజు కదా ఈ రోజైనా సంతోషంగా ఉండాలని అనుకుంటున్నాను అనగానే అదేంటమ్మా ఇప్పుడు మనం సంతోషంగానే ఉన్నాం కదా డాడీ కూడా మారిపోయారు కదా అని చెప్పి హిమ అలాగే శౌర్య తనతో అంటూ ఉంటారు ఇంతలో గుడి వస్తుంది గుడిలో దర్శనం చేసుకుంటుంది దీప దేవుని మనస్ఫూర్తిగా తను నమ్మిన దానికే నేను ఖచ్చితంగా ఉన్నాను నా నమ్మకాన్ని వమ్ము చెయ్యవద్దు దేవుడా ఎందుకంటే నేను అనుకున్న పని ఖచ్చితంగా విజయం వస్తుందని నా మనసుకి చెప్తుంది కానీ అది నమ్మడము నమ్మకపోవడము అన్నది తరువాత సంగతి అని చెప్పి దేవుణ్ణి దండం పెట్టుకుంటుంది పిల్లలిద్దరూ కూడా ఇక దైవదర్శనం చేసుకుంటారు ఒరే వారణాసి అని చెప్పి అంటుంది అక్క చెప్పక్క దర్శనం అయిపోయిందిగా ఇంటికి వెళ్దామా అని అంటారు లేదు నేను ఇంటికి రాను అని చెప్పి అంటుంది ఏంటక్క నువ్వు ఇది అన్ని నాకు పొద్దునే చెప్పావు ఇప్పుడు ఈ ప్యాకెట్లన్నీ ఇక కొనమన్నావు ఇప్పుడు నువ్వెక్కడికి వెళ్తావు అని అంటారు వారణాసి ఇది ఇలా ఉండగా ఇంటికి వెళ్ళిన మౌనిత ఆలోచనలో పడుతుంది ఏంటి దీపలో ఇంత కాన్ఫిడెన్స్ అసలు అన్ని పర్ఫెక్ట్గా చేశాను కదా ఇప్పుడు దీప ఏంటి ఇంత ధైర్యంగా రేపు అందరం కలిసి వస్తాము అంటుంది నాకు ఎదురు తిరుగుతుందేమో తదు టార్చర్ పడుతుందేమో అనుకుంటే నాకే రివర్స్ గేర్లో చాలా చాలా ప్రయత్నాలు చేస్తుంది అలాగే నాకు కూడా కౌంటర్ ఇస్తుంది ఇంట్లో వాళ్ళకు కూడా దీప ప్రవర్తన వింతగా అనిపించినట్టే అనిపిస్తుంది కానీ ఏంటి అన్ని నిజాలు తెలిసి కూడా ఇంత కూల్గా నాకే కౌంటర్ ఇస్తుంది అని చెప్పి ఆలోచిస్తున్నా ఇక మౌనితి దగ్గరికి వస్తుంది ప్రియమణి ఏంటమ్మా బారసాల రేపన్నారు మరి ఏదైనా అనంగానే ఉండవేం ప్రియమణి దీప నువ్వు అక్కడ ఉన్నావు కదా ఎలా ఉండేది ఇప్పుడు నేను చూసిన దీపలాగే ఉండేదా ఎందుకంటే తనకు అన్నీ తెలిసినా కానీ కనీసం ఏ బాధ లేదు అనంగానే అదేనమ్మా దీపం అంటే ఎందుకంటే తన గుండెల్లో అగ్నిగోళాలు రగులుతున్నా అందరూ సంతోషంగా ఉండాలని అనుకుంటారు అదే నాకు దీపమ్మలో నచ్చుతుంది అందుగురించే మీకు చెప్తున్నాను ఆవేశంగా ఏ నిర్ణయం తీసుకోవద్దని అనంగానే చూడు ప్రియమని నీకు సలహాలు అడగట్లేదు కానీ దీపకి దీపకి ఏదో తెలిసింది అందుగురించే అందరి ముందు నన్ను బయట పెట్టాలనుకుంటుందా నేను ఎక్కడైనా దొరికిపోయానా అని చెప్పి ఇక తన మనసులో ఆలోచిస్తూ ఉంటుంది ప్రియమణి ఇది ఇలా ఉండగా పిల్లలు ఇక చేతిలో ప్యాకింగ్స్ పట్టుకొని కవర్లు పట్టుకొని ఇక వస్తారు ఇంటికి ఏదే మీ అమ్మేది అని చెప్పి అడుగుతారు ఇక కార్తిక్ అమ్మేదమ్మా గుడికి వెళ్ళారు కదా అనంగానే అయ్యో గుడిలో చాలా సంతోషంగా అందరం దర్శనం చేసుకున్నాం ఇదిగో వారణాసితో ఈ గిఫ్ట్లు కూడా అమ్మ ఎప్పుడో కవి పెట్టేసింది అమ్మ ఎక్కడికో వెళ్ళింది అని చెప్పి అంటుంది శ్రా సౌర్య ఇక హిమంటుంది అమ్మా అనంగానే ఎక్కడికి వెళ్ళిపోయింది అని చెప్పి కంగారు పడతారు అదేంటి నానమ్మా మీ అందరితో చెప్పిందంట కదా రేపు ఎక్కడికో వెళ్తారంట కదా అక్కడికే డైరెక్ట్ గా వస్తాననింది అమ్మా అని చెప్పి అంటారు ఇక కార్తీక్కి సౌందర్యకి ఇక ఆనందరావు గారికి టెన్షన్ మొదలైపోతుంది ఏంటి దీప ఏ నిర్ణయం తీసుకోపోతుంది దీప అందరికి దూరంగా వెళ్ళిపోతుందా లేకపోతే ఏదైనా అగాధ్యం చేసుకుంటుందా అని చెప్పి మనసులో బాధపడుతూ శ్రావ్య పిల్లల్ని లోపలికి తీసుకువెళ్ళు వాళ్ళకి ఏదైనా కావాల్సింది ఇవ్వు అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటారు ఇక ఆదిత్య సారీ సౌందర్య అలాగే కార్తీక్ ఆనందరావు గారు మమ్మీ నేను వెళ్ళనా అనంగానే చెప్పి కావాలని వెళ్ళిందిరా ఎక్కడ దొరుకుతుంది ఏమో నాకు భయంగా ఉంది అని చెప్పి అంటుంది సౌందర్య ఇక దీపకి నడి రోడ్డు పైన ఒక ఫోన్ వస్తుంది ఇక ఎక్కడున్నావు దీప మేమే రావాలా లేకపోతే నువ్వే వస్తావా అని అంటుంది అటువైపు నుండి తులసి నేనే వస్తున్నాను అన్నీ నిజంగా నువ్వు చెప్పినట్టే ఉన్నాయా నిజంగా మౌనిత అనంగాని ఆ మౌనిత గురించి ఇంకా నేను చెప్పాల్సింది ఏమీ లేదు దీప అని అంటుంది ఇక ఇది ఇలా ఉండగా పిల్లల్ని వారణాసితో ఇక ఇంటికి పంపించాక దీప విహారి అలాగే తులసి ఇంటికి చేరుకుంటుంది దీపని చూసి ఇక ఇద్దరు బాధపడతారు ఇక సోఫాలో కూర్చుంటుంది దీప చెప్పు తులసి చెప్పు నీకు తెలిసిన నిజం చెప్పు అని అంటుంది అయ్యో దీపా ఇది నేను ఎప్పుడో చెప్పవలసింది కానీ టైం అనేది ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కదా అయినా ఈ రోజు నీ పుట్టినరోజు ఇలాంటి నిజాలు తెలిసి నువ్వు చాలా సంతోషంగా ఉంటావేమో అని మాకు అనిపిస్తుంది అనంగాని అవును అవును తులసి నా బ్రతుకులో సంతోషం అనేది మిగిలి ఉందా అనంగానే ఇక కరెక్ట్ గా అప్పుడే వస్తారు విహారి ఉంది చెల్లమ్మ ఉంది ఎందుకంటే దేవుడిచ్చిన చెల్లివి నా వలన నువ్వు చాలా అంటే చాలా ఇబ్బందులతో పాటు పదకొండేళ్ళు నరక యాతన పడ్డావు ఇప్పుడు మా వల్లనే నీకు మంచి జరుగుతుందని ఆ దేవుడు శాసించాడేమో అనుకుంటున్నాను అని అంటారు విహారి ఏం మాట్లాడుతున్నారు మీ ఇద్దరు నాకు ఏం చెప్పాలనుకుంటున్నారు నేను ఇప్పుడు ఒక నిర్ణయానికి వచ్చేశాను తులసి అనంగానే ఖచ్చితంగా నువ్వు రావాలి ఎందుకంటే మేము చెప్పిన నిజం అలాంటిది అని చెప్పి అంటుంది తులసి ఇక తులసి చెప్తుంది చూడు దీపా మా ఇద్దరికి పిల్లలు పుట్టడం లేదని నీకు తెలుసు కదా ఇక ఆయన అన్నారు ఖచ్చితంగా మనకి పిల్లలు కావాలంటే అనాథ పిల్లలనైనా తీసుకోవచ్చు లేకపోతే ఇప్పుడు చాలా ట్రీట్మెంట్స్ వచ్చినాయి వేరే వాళ్ళ ఇక కణాలు మన దానిలో వేసుకొని మన సొంత పిల్లల్లా కూడా పెంచుకోవచ్చు నువ్వు నీ కడుపున పుట్టాలని ఆశిస్తున్నావు కాబట్టి అలా చేద్దాము అని చెప్పి ఒకరోజు ఇద్దరం నిర్ణయం తీసుకున్నాము దీప కరెక్ట్ గా మాతృశ్రీ ల్యాబ్కి వెళ్ళాము కరెక్ట్గా అప్పుడే మౌనిత కూడా వచ్చినట్టుంది మాకు తెలియదు మేము డాక్టర్ గారితో మాట్లాడుతున్నాము అటువైపు మౌనిత కూడా మాట్లాడుతున్నట్టు నాకెందుకో అనిపించింది ఇక చూసేసరికి నర్స్ పల్లవితో తను మాట్లాడుతుంది ఏదేదో మా మాట్లాడుతుంది నాకు అర్థం కాలేదు అసలు మౌనిత ల్యాబ్కి రావాల్సిన అవసరం ఏముంది ఒక డాక్టర్గా వచ్చిందా లేదు లేదు దేనికో వచ్చుంటుంది ఏదో చేసి ఉంటుంది అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఇక అక్కడున్న డాక్టర్ కార్తిక్కి టూ డేస్ లో వస్తానన్నారు వచ్చారా అని చెప్పి పల్లవిని అడగడం మేము అక్కడే ఉన్నాము పల్లవికి మేము ఎవరూ తెలియదు కదా కానీ తను మాత్రం మౌనితతో మాట్లాడడం అంతా నేను చూశాను అవును సార్ ఆ కణాలు జాగ్రత్తగానే ఉన్నాయి అని చెప్పి అంటుంది మౌనిత మాకు అప్పుడు అనిపించింది దీప పైన ఇంకా అనుమానం తీరనట్లేదు అని చెప్పి మనసులో అనుకున్నాను అప్పుడు మౌనిత అక్కడికి రావడం నేను చూశాను దీప ఇక మాకు అనిపించింది డాక్టర్గా వచ్చిందేమోనని చెప్పి అక్కడ నీకు ఏదైనా దొరకచ్చు కదా అని అంటుంది తులసి వెళ్ళాను తెలిసి అక్కడికి కూడా వెళ్ళాను కానీ వాళ్ళు కోట్లు ఇచ్చినా సరే ఒకలా శాంపిల్స్ ఇవ్వమని చెప్పి నాకే వార్నింగ్ ఇచ్చారు అనగానే అబద్ధం ఖచ్చితంగా అబద్ధం మౌనిత వాళ్ళకి తెలియకుండా ఉండదు మౌనిత అక్కడ ఖచ్చితంగా కార్తీక్ శాంపిల్స్ తీసుకుంది అది నాకు అర్థమవుతుంది నేను అక్కడ ఉన్నాను కాబట్టి నేను కూడా నీతో వస్తాను అని చెప్పి అంటుంది లేదు లేదు అక్కడ శాంపిల్స్ తను తీసుకొని ఇప్పుడు తను సహజంగా ఇక తన కడుపులో బిడ్డ పుట్టారని చెప్పి ఇక కార్తీక్ని మీ అత్తగారిని నమ్మించొచ్చు కదా అలా ఎందుకు నువ్వు ఆలోచించట్లేదు డాక్టర్ బాబు తప్పు చేసుంటే ఎప్పుడో తప్పు చేసేవాడు దీప కానీ ఇప్పుడు ప్రత్యేకంగా తప్పు చేశాడంటే నేనే నమ్మట్లేదు అనగానే నేను నమ్మలేదు తులసి కానీ ఆ ల్యాబ్ అని అంటుంది సరే నేను వాళ్ళతో మాట్లాడతాను ఇప్పుడే నిజ నిజాలు తెలుసుకుందాం అని చెప్పి అంటుంది ఇక పల్లవి ఫోన్ నెంబర్ ఎతికి ఆ ల్యాబ్కి కాల్ చేస్తుంది తులసి తులసి కాల్ని విని ఆ ఆ రోజు వచ్చారు అనంగానే ఆ నా ఫ్రెండు అక్కడ మౌనిత గారు కూడా ఆ రోజు వచ్చారుగా అనంగానే మౌనిత మేడం మౌనిత మేడం అని అంటుంది అవును మౌనత మేడమే నేను ఆవిడ ఆ రోజు వచ్చాము గుర్తులేదా అని చెప్పి ఇటువైపు నుండి తులసి కావాలని మాట్లాడుతుంది మౌనత మేడం మౌనత మేడం నాకు తెలీదు తెలీదు అంటుంది దొరికిపోయావు ఎందుకంటే మౌనత నీతో మాట్లాడింది అది నాకు తెలీదా తను నా ఫ్రెండే ఇప్పుడు తెలియదంటే ఎలా అని చెప్పి అనంగానే ఇక అక్కడ పల్లవి ఫోన్ కట్ చేస్తుంది విన్నావు కదా తులసి దీపా ఇప్పటికైనా అర్థమవుతుందా మౌనత ఏదో తనకి ఆశ చూపించింది ఇక డాక్టర్ బాబు డిఎన్ఏ శాంపిల్స్ తనకిచ్చింది ఇప్పుడు మౌనిత వాళ్ళందరినీ కొన్నట్టు నీకు రుజువైపోయింది కదా అనగానే ఒక్కసారిగా పైకి లేగుస్తుంది దీప అంటే ఖచ్చితంగా డాక్టర్ బాబు తప్పు చేయలేదు కదా అని అంటుంది తప్పు చేయడు ఎందుకంటే ఒక బారిని ఇన్ని రోజులు అనుమానించిన భర్త తను తప్పు చేయాలంటే తప్పు చేయలేడు ఇక నీ గురించి తెలిసాక నువ్వు కూడా ఇలా అనుమానిస్తావని నాకైతే అర్థం కాలేదు నువ్వు అనుమానించొద్దు అని చెప్తుంది ఖచ్చితంగా ఆ మౌనిత ఎన్నెన్ని నీ ఫ్యామిలీలో ఎన్ని కుట్రలు పడిందో ఒక్కసారి ఆలోచించుకో అని చెప్తుంది ఇక దీపకి తులసి ఇక దీప ల్యాబ్లోకి అడుగు పెడుతుంది పల్లవి ఇక భయపడకుండా నాకేం భయం ల్యాబ్కు వస్తున్నా నేను తప్పు చేయనట్టే ఉంటాను ఎందుకంటే నా తల్లిదండ్రులకి మౌమతా మేడం చాలా సహాయం చేశారు ఇప్పుడు ఈవిడ మళ్ళీ వచ్చింది అదే మాట మాట్లాడతాను అని చెప్పి అనుకుంటూ ఉండగానే పల్లవి నువ్వు చాలా మంచి పని చేశావు ఎందుకంటే నా భర్త డిఎన్ఏ నాకు ఇస్తానన్నారు కదా ఎందుకంటే డిఎన్ఏ శాంపిల్స్ అనేవి మీకు ఇచ్చారు రిపోర్ట్స్ నాకు ఇచ్చారు మరి శాంపిల్స్ ఎక్కడ ఉన్నాయి అని చెప్పి అంటుంది ఇక పల్లవి అదేంటి మేడం శాంపిల్స్ అనంగానే నోరు మొయ్ నీలాంటి ఇదిగో ఇలాంటి నర్సుల మూలనే మాలాంటి జీవితాలనేవి కూలిపోతున్నాయి ఇప్పుడు నీకు జైల్లో ఖచ్చితంగా పెట్టిస్తారు ఎందుకు తెలుసా నువ్వు తెలియకుండా ఈ ల్యాబ్కి ఎంత అన్యాయం చేశావన్నది ఆ డాక్టర్కి ఇప్పుడే చెప్తాను నిజం చెప్పు అని చెప్పి అంటుంది ఇక నిజమంతా చెప్పేస్తుంది పల్లవి తనకి మౌనిత కోటి రూపాయలు సహాయం చేసినట్టు అలాగే తన తల్లిదండ్రుల ప్రాణాల కోసం ఈ తప్పుడు పని చేసినట్టు మొత్తం రికార్డ్ చేస్తుంది దీప ఇక దీప బయటికి చాలా గర్వంగా వస్తుంది ఆ భగవంతుడు కొన్ని కొన్ని నిజాలు తెలియాలంటే కొన్ని రకాలుగా సాయం చేస్తాడు ఒకవైపు తులసి అలాగే ఇటువైపు పల్లవి నాకు మంచి క్లూ అందించారు ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి డైరెక్ట్గా ఇంటికి వెళ్తే నిజ నిజస్వరూపం నమ్మినా అందరి ముందు అది ఏంటి అన్నది నేను తెలియజేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఇక డాక్టర్ భారతి దగ్గరికి వస్తుంది ఇక దీపా డాక్టర్ భారతి క్యాబ్ లోకి డైరెక్ట్ గా వస్తుంది దీప దీపని చూడంగానే కొంచెం భయపడుతుంది డాక్టర్ భారతి ఏంటి మేడం నన్ను చూసి భయపడుతున్నారు తప్పు చేశారా అని అంటుంది అదేంటి దీపా అలా అంటావు నేను కార్తీక్ ఫ్రెండ్ ని తప్పేలా చేస్తాను అనంగానే అయ్యో కార్తీక్ ఫ్రెండ్ తప్పు చేయరు అని చెప్పి ఎలా అనుకుంటారు ఇగో డాక్టర్ బాబు ఫ్రెండు మౌనిత మరి ఎన్ని తప్పులు చేసింది మీకు తెలుసు కదా చావు డ్రామా దగ్గర నుండి నా కాపురంలోనే చిచ్చు పెట్టింది ఇప్పుడు సంతకం కూడా చేయించి మరి ఇక శాంతి పూజ దాకా వెళ్ళింది మరి ఇవన్నీ సొంత ఫ్రెండు తను అని నమ్మిన అమ్మా నాన్నని కూడా మాటలు విలువ ఇవ్వకుండా తనే నమ్మిన నా భర్తకి ఎంత మోసం చేసింది మీరు కూడా మోసం చేయకుండా ఎలా ఉంటారు అని అంటుంది దీపా నేనేమి మోసం చేయలేదు అనంగానే నా ప్రాణాలు ఒకప్పుడు మీరు కాపాడారు అలాగే నా జీవితాన్ని నా సంసారాన్ని కూడా మీరే కూరదోశారు అని నాకు అనిపిస్తుంది అని అంటుంది దీపా సారీ దీపా నేను ఎవరికి ఏమీ చెప్పలేదు అనంగానే నాకు అర్థమైంది ఎందుకో తెలుసా మీరు డాక్టరు అలాగే మౌనిత డాక్టర్ డాక్టర్ బాబే అవసరం లేదు తన కి కానీ కావాలని డాక్టర్ బాబుతో సంతకం చేయించారు మీరే కదా అని అంటుంది అంటే ఆ రోజు మౌనిత బిడ్డ అడ్డం తిరిగింది పేగు మెడలో వేసుకొని పుట్టడం మూలాన అనంగానే సరే డాక్టర్ ఇప్పుడు మీరు చెప్పింది నేను నమ్ముతున్నాను కానీ ఒకటి మాత్రం నిజం డాక్టర్ బాబు తప్పు చేస్తేనే పుట్టారని చెప్పి మీ అందరినీ నమ్మించింది ఆ మౌనిత దాని వల్లనే కదా మీరు తనకి సహాయం చేశారు మరి ఇప్పుడు నేను చెప్పే ఈ వీడియో చూస్తే మీరు తప్పు చేశారు ఒప్పు చేశారన్నది మీ మనసుకి ఆలోచించి నాకు నిజం చెప్పండి చాలు ఈ దీప బ్రతకడానికి చావడానికి ఒక్కరోజు ఒక్కరోజు చాలు ఈ రోజు మీరు నాకు నిజం చెప్పినా పర్వాలేదు అబద్ధం చెప్పినా పర్వాలేదు మీరు కాపాడిన నా ప్రాణాలని రేపటితో నేను ముగించేస్తాను ఎందుకంటే ఇంకా ఇంకా కష్టాలు పడే ఓపిక తీరిక నాకు లేదు మోహతిని డాక్టర్ బాబు పెళ్లి చేసుకుని తన బిడ్డకి తండ్రయ్యి చాలా ప్రశాంతంగా హ్యాపీగా ఉంటారు నేను ఒక్కదాన్ని బ్రతిక ఉండకపోవడంతో సరేనా అని అంటుంది దీపా అలా మాట్లాడద్దు అని అనగానే ఇక వీడియో చూపిస్తుంది దీపా ఇటువైపు మౌనిదలో టెన్షన్ మొదలవుతుంది అటువైపు ఇంట్లో దీప ఏదైనా అయిపోయిందేమోని టెన్షన్ పడుతూ ఇక కార్తీక్ అయితే బాధపడుతూ ఉంటారు ఇక డాక్టర్ భారతి ఆ వీడియో మొత్తం చూస్తుంది ఒక్కసారిగా తను నిలబడిన చోటే కూలిపోతుంది కిందకి చూసారా మౌనిత నేరాలు గోరాలు అందరికీ తెలుసు కానీ మీకే ఎందుకు తెలియలేదో నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే తను నా భర్తకి మోసం చేస్తూనే వచ్చింది మీతో పాటు ఇలా బ్రతికి ఉండి పిల్లా పాపలతో సుఖంగా ఉండాల్సిన ఆయన ప్రేమించిన హిమని చంపించింది ఆ మౌనత సాక్ష్యాధారాలు వెతికి పట్టాను అంజిని కూడా తీసుకొచ్చాను ఇప్పుడు అంజిని కూడా కిడ్నాప్ చేసింది పద్దెనిమిది నెలల జైలు శిక్ష అనుభవించాల్సిన తను మళ్ళీ బిడ్డనికని ఆ బిడ్డకి కావాలని నా భర్తని ఆంటించి నా కుటుంబాన్ని నుండి నన్ను దూరం చేసి తను ఏదో సాధించాలనుకుంటుంది నన్ను ఫస్ట్ నుండి టార్గెట్ చేసింది ఇదిగో ఇప్పటికైనా తెలిసిందా నా భర్త తప్పు చేయలేదని తనని నేను తప్పు చేశాడని నిందించలేదు కానీ సాక్ష్యాల కోసం వెతికాను ఎందుకంటే ఒక ఆడది నువ్వు కడుపులో బిడ్డకి తండ్రి అని పదే పదే చెప్పినప్పుడు నా భర్తలాగా అనుమానించలేదు నేను దానిలో నిజమెంత అని చెప్పి ఆలోచించాను అందుగురించే ఇప్పటిదాకా నాకు టైం పట్టింది చెప్పండి డాక్టర్ చెప్పండి డాక్టర్ భారతి గారు ఇప్పుడు చెప్పండి నా భర్త తప్పు చేయలేదు ఎందుకు మౌనితికి సొంతం కావాలి తను నీ ప్రేమించలేదు తన బిడ్డకి తండ్రి అని చెప్పి ఇదిగో ఈ ఒక్క డిఎన్ఏ శాంపిల్స్ తాన్ని కడుపులో వేయించుకొని ఇప్పుడు తప్పు చేశాడు సహజంగా ప్రెగ్నెంటీ వచ్చిందని చెప్పి మిమ్మల్ని అత్తయ్యని అలాగే డాక్టర్ బాబుని నమ్మించాలన్న ప్రయత్నం చేసింది కానీ డాక్టర్ బాబు నమ్మలేదు ఎందుకంటే తను తప్పు చేయలేదు కాబట్టి నేను తన భార్యని కాబట్టి నేను కూడా తను నమ్మాను ఎందుకంటే నేను కూడా గుడ్డిగా తనలాగా అనుమానిస్తే ఇక మా కుటుంబంలో ఎప్పుడూ సుఖ సంతోషాలు ఉండవు అని అంటుంది దీప ఇక డాక్టర్ భారతి సిగ్గుతో తల వంచుకుంటుంది ఎందుకు మీరు డాక్టర్ ఎంతో మంది ప్రాణాలు నిలబెట్టారు ఇప్పుడు నా ప్రాణం పోయినా మీకు మీ ఫ్రెండ్ మాటలే ముఖ్యం కాబట్టి అనగానే దీపా నన్ను క్షమించు నిజంగా మీ కష్టాలనేవి తెలిసి కూడా తప్పు చేశానేమో అనుకుంటున్నాను ఇదిగో ఆంటీ అలాగే కార్తిక్ శాంతి పూజ చేయడానికి కారణం కూడా నేను అనుకోవచ్చు నాతో మౌనిత చెప్పించింది పేగు మెడలో వేసుకుంటే ఖచ్చితంగా శాంతి పూజ చేయిస్తారు అప్పుడు సాక్ష్యం కూడా ఉంటుంది నాకు ఈ హెల్ప్ చెయ్యి అని చెప్పి ప్రాధాయపడింది ఈ తప్పు చేశాను నన్ను క్షమించు అని అంటుంది అర్థమైంది ఎందుకంటే అత్తయ్యని తను లాక్కోవాలని చూశారు అత్తయ్య ఇప్పుడు శాంతి పూజ చేయించి నా దగ్గర ఇరుక్కున్నారు ఇంకా ఇప్పుడు ఏం చేయాలనుకుంటుందో తెలుసా బారసాల చేసి ఇంకా ఫ్యామిలీ పరువు తీసి అందరి ముందు డాక్టర్ బాబుతో తాలిబొట్టు కట్టించుకోవాలనుకుంటుంది కానీ అది జరగదు భారతి ఎందుకో తెలుసా డాక్టర్ బాబు కట్టేవాడైతే ఎప్పుడో తన్ని పెళ్లి చేసుకునేవాడు కానీ ఇప్పటిదాకా తన ముఖం చూడాలంటేనే తన పేరు ఎత్తాలంటేనే ఇష్టపడిన డాక్టర్ బాబు ఇంకా పది జన్మలెత్తినా మౌనితని పెళ్లి చేసుకోరు కానీ తను చేసిన పాపాలు కొండ పెరిగినట్టు పెరుగుతున్నాయి ఒక మనిషి జీవితంలోకి వచ్చి నన్ను నన్ను కనీసం ఈ ఒక్కరోజు కూడా ప్రశాంతంగా తను నిద్రపోనివ్వలేదు ఇన్ని పాపాలు చేసినా తను జైలుకు వెళ్లడం కరెక్టా కాదా అని అంటుంది జైలుకి అంటే అనగానే ఖచ్చితంగా జైలు జీవితం అనుభవించాలి ఇంత పాపం చేసిన తను మాత్రం భూమిపైనే ఉండే అర్హత ఉన్నా మామూలుగా ఇక్కడ ఉండే బయట సమాజంలో ఉండే మనిషి కాదు తను బయట ఉంటే ఇంకా ఇంకా నా జీవితం కుప్పకూలిపోతుంది చాలు చాలు నేను అపార్థం చేసుకోలేదు అర్థం చేసుకున్నాను అందుగురించే ఎక్కడికి వెళ్లకుండా నిజాలు సాక్ష్యాలు సేకరిస్తున్నాను రేపు మీరు కూడా రండి తన భారసాల కోసం అని అంటుంది దీప ఇది ఇలా ఉండగా ఇక మౌనితకి ఫోన్ చేస్తుంది పల్లవి ఇక జరిగిందంతా వీడియో తీశారు మేడం ఖచ్చితంగా నేను జైలుకి వెళ్తాను మీరు కూడా అనంగానే ఎంత ఎంత పనిచేశావు దానికోసమే అది నక్కలాగా వెయిట్ చేసింది నువ్వు చెప్పేశావు అని చెప్పి ఇప్పుడు ఎక్కడ ఉంది అనంగానే ఏమో మేడం నన్ను క్షమించండి కనీసం నేను ఈ తప్పు చేసినందుకు నాకే చాలా క్షేగా ఫీల్ అవుతున్నాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది ఇక పల్లవి ఇక మౌనితకైతే ఇక భయం మొదలవుతుంది ఏంటి సాక్ష్యాలు సంపాదించేసిందా దీపా దీపా నిజంగా ఇన్ని రోజులు నిన్ను ప్రాణాలతో ఉండబట్టే కదా కార్తిక్ నా సొంతం అవ్వట్లేదు ఇప్పుడు సొంతం అయ్యే టయానికి మళ్ళీ నా గురించి నువ్వు వెలికి తీసేశావు నువ్వు ఎక్కడ ఉన్నా సరే నిన్ను వెతికి వెతికి ఈ రోజు చంపాలి ఖచ్చితంగా రేపు కల్లా నీకు శవం ఉండాలి అని చెప్పి ప్రియమని బాబుని జాగ్రత్తగా చూసుకో నేను నేను ఒక ముఖ్యమైన పని చేసి చాలా సంతోషంగా ఉండబోతున్నాను రేపటి నుండి నేను ఎవరి గురించి ఇన్ని రోజులు ఆలోచిస్తున్నానో ఎవరిని టార్గెట్ చేశానో వాళ్ళని వాళ్ళని అని చెప్పి కార్లో వేసుకొని బయలుదేరుతుంది మౌనిత అంతా వెతుకుతూ ఉంటుంది ఇక దీప సెల్ నెంబర్ తనకు తెలుసు కాబట్టి ఇక ఆ సెల్ నెంబర్ని పట్టుకొని దీప ఎక్కడ ఉన్నదన్నది వెతుకుతూ ఉంటుంది మౌనిత దీప చీకటిలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది నిజంగా నిజంగా నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నా భర్త తప్పు చేయలేదు అలాగే అత్తయ్య కూడా తన మాటలు నమ్మింది ఇవన్నీ నిజంగా నేను నమ్మి నా కుటుంబానికి దూరం అయ్యేదాన్ని ఇప్పటికైనా మౌనిత అంటే ఏంటో మరోసారి అత్తయ్యకి డాక్టర్ బాబుకి తెలుస్తుంది రేపు ఖచ్చితంగా బారసాల పక్షంలో తను ఏం చేసింది అన్నది సాక్ష్యాలతో సహా నిరూపిస్తాను మళ్ళీ చిప్పకుడు ఆ మౌనిత తినాల్సిందే ఖచ్చితంగా తినాల్సిందే అని చెప్పి మనసులో అనుకుంటూ ఇంటికి వెళ్తాను ఇంటికి వెళ్తాను నిజం తెలిసాక నేనెందుకు ఎక్కడికి వెళ్ళడం నేనెందుకు వాళ్ళకి టెన్షన్ పెట్టడం అని చెప్పి నడుచుకుంటూ వస్తున్న దీపకి ఒక కార్ డాష్ ఇస్తుంది దీప పడిపోతుంది ఇక దీప పడిపోయిందని చెప్పి అటువైపు మౌనిత ఇక రేపు బారసాల చేస్తాను నీ శవాన్ని కూడా ఈ రోజు పుట్టినరోజు నాడే చచ్చావని చెప్పి ఇక అన్ని నిజాలు తెలిసాక చచ్చావని అనుకుంటారు అని చెప్పి వెళ్లిపోతుంది మౌనిత అక్కడ ఉన్నది దీప కాదు వేరే వాళ్ళు ఎవరో దీప అనుకొని తను ఇక యాక్సిడెంట్ చేస్తుంది మౌనిత ఇక నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్న దీప దగ్గరికి ఏసీపీ రోషిని మళ్ళీ వస్తారు ఏసీపీ రోషిని ఏంటి దీపా ఇప్పుడు పదకొండు అయింది పదకొండు ఇంటికి ఇంత అర్ధరాత్రి వేళ మళ్ళీ వస్తున్నావంటే ఏదో సమస్య అనేది నీకు వచ్చిందని అర్థమవుతుంది అనగానే నాకెందుకు సమస్య మేడం మౌనిత ఉన్నంతకాలం నాకు సమస్యలు ఉంటాయి కానీ ఈ రోజు నేను మీకు నిజం చెప్పాలనుకుంటున్నాను అని చెప్పి మొత్తం నిజం చెప్తుంది ఇక డాక్ ఏసీపీ రోషినికి దీప అంటే డాక్టర్ బాబు తప్పు చేయలేదని నీకు అర్థమైంది కదా అయితే రేపు మాత్రం ఇక మౌనితకి అరెస్ట్ చేసే రోజన్నమాట ఇక మౌనిత అని చెప్పి అంటుంది మేడం రేపటిదాకా ఇదంతా మనం సస్పెన్స్ గా ఉంచాలి ఎందుకంటే ఈలోపు అది ఏదైనా ప్లాన్ చేయొచ్చు అని చెప్పి అంటుంది ఇక ఏసీపీ రోషిని ఖచ్చితంగా వస్తాను దీప నిజంగా నువ్వు పోలీస్ ఇన్స్పెక్టర్ గా ఉన్నా మేము చేయాల్సిన పనులు నువ్వు చేస్తావేమో జాగ్రత్త ఇంటి దగ్గర డ్రాప్ చేయినా అని చెప్పి అంటుంది ఆ అవసరం లేదు మేడం నేను వెళ్ళిపోతాను అని చెప్పి ఇక దీప ఇంటికి తిరిగి వచ్చేస్తుంది కార్తీక్ అయితే దీపరాంగానే ఒక్కసారిగా దీపని హత్తుకుంటాడు దీప ఎక్కడికి వెళ్ళావు ఆయన పిల్లల్ని ఇంటికి అప్పచెప్పి ఎందుకెళ్ళావు నాకు ఫోన్ చేయొచ్చు కదా దీప నీకు నిజాలు చెప్పాలి దీపా అని చెప్పి రాగానే పట్టుకొని చిన్న పిల్లవాళ్ళలాగా ఏడుస్తూ ఉంటాడు కార్తీక్ డాక్టర్ బాబు ఏడవద్దు తిరిగి వచ్చేసాను కదా ఎందుకైనా మంచిది రేపు ఫంక్షన్ కి వెళ్ళాలి కాబట్టి ఇప్పుడు ఇలా ఉంటే ఎలా చెప్పండి అని చెప్పి అంటుంది దీప మళ్ళీ అదే రకంగా మాట్లాడుతుండంతో కార్తిక్ కి మనసులో బాధ అనిపిస్తుంది మార్నింగ్ అవుతుంది ఇక మౌనత తన బిడ్డ కోసం చాలా సంతోషంగా ఉయ్యాల తెచ్చి ఇక డెకరేషన్ చేసి ఇక శాంతి పూజలో కూర్చున్న వాళ్ళిద్దరి ఫోటోని పెట్టి ఇక అందరినీ ఆహ్వానం పలికినట్టు తన ఇంటి ముందు డెకరేట్ చేసి ఇక వారసాల కోసం ఏర్పాట్లన్నీ చేసేసి సంతోషంగా ఒక మంచి పట్టు చీర కట్టుకొని రెడీగా ఉంటుంది సౌందర్య ఫ్యామిలీ కోసం ఇక ఇటువైపు అందరూ డల్ గా ఉండడంతో ఏంటి ఇంటి వారసుడని తను అంటుంది మీరేంటి డల్ గా ఉంటారు ముందు అందరూ రెడీ అయ్యి ముందు మౌలిక ఫంక్షన్ దగ్గరికి వెళ్ళండి నేను వస్తాను అని అంటుంది దీపా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావో మాకు అర్థం కావట్లేదు అదేంటి ఈ ఇంటి వారసుడేంటి నువ్వే నమ్ముతున్నావా అనంగానే వెళ్ళండి అతయ్యా వెళ్ళండి నేను కూడా వస్తాను ఎందుకంటే పిల్లలకి తెలిస్తే బాగోదు కదా వాళ్ళని కొంచెం మైండ్ డైవర్ట్ చేసి నేను వస్తాను తర్వాత మీరు వెళ్ళండి అని చెప్పి అందరినీ కార్లో పంపిస్తుంది దీప దగ్గరుండి ఇక పిల్లలు అదేంటమ్మా ఫంక్షన్ అంటున్నావు కదా మరి అందరూ వెళ్ళారు మేము రాకూడదా అని అంటారు మీరు రావాల్సిన అవసరం లేదు నేను వెళ్తాను మీకు ఒక చిన్ని అని చెప్పి ఆపేస్తుంది దీప ఇక దీప పెనుకాలే వెళ్తుంది అందరూ ఫంక్షన్ కి రావడంతో దీప కనిపించకపోవడం చచ్చిందని కూడా తెలియదు తరువాత దాక్షారామంకి చెప్పాను కదా ఆ శవాన్ని మాయించేయమని ఇక వీళ్ళకి అది చచ్చింది ఇక్కడికి వస్తుందని చెప్పి ఏదో క్లూ దొరికి ఇక్కడికి వచ్చారు చెప్పి రండి అత్తగారు రండి మామగారు రండి స్వామి అని చెప్పి అనంగానే అందరికీ చాలా అంటే చాలా ఇరిటేట్ గా ఉంటుంది మౌనితని చూసి ఇక బాబు నవ్వుతూ ఉండడంతో ఏంటంటే నిన్నంతా జ్వరం వాడికి కనీసం కార్తిక్ తో చెప్పలేదా మీరు అనంగానే చూడు దీప్ మోనిత నువ్వు ఏదో అనుకుంటున్నావు ఏదో సాక్ష్యాలు సంపాదించాలనుకుంటున్నావు కనీసం నువ్వంటే ఏంటి అన్నది ఇంకా ఇంకా దిగజారిపోయేటట్టు ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది అటువైపు సౌందర్య డాక్టర్ భారతి ఫంక్షన్ కి వస్తుంది ఇక దీప పిల్లలిద్దరికి ఇక నచ్చజెప్పి ఇంటి నుండి బయటికి వస్తుంది దీప ఈ రోజు ఎపిసోడ్ ఇలా చాలా ట్విస్టులతో ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇక దీప కార్తిక్ ఒకటవబోతున్నారు ఖచ్చితంగా మోనిత జైలుకు వెళ్తుంది అలాగే మోనిత బిడ్డని దీప ఇంటికి తెచ్చుకోబోతుంది రాబోయే ఎపిసోడ్స్ లో ఇవే జరగబోతున్నాయి ఈ రివ్యూ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్